జయ జయ శంకర హరహర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం ఈ రోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలు సరిగ్గా అర్థం చేసుకుని వండితే చివరగా తయారయ్యే పదార్థం తినడానికి యోగ్యంగా ఉంటుందా అది అనుమానమే కొత్త వంటకాలు ఏవీ లేకపోతే సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్ని ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు స్వామివారు పూర్వాశ్రమంలో ఎవడూ వంటింటికి వెళ్ళలేదు సన్యసించిన తరువాత ఇక వెళ్లాల్సిన అవసరం లేదు కానీ స్వామివారికి నలభీమ పాకంలోని మెలకువలన్నీ తెలుసు అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు మేము పండరీపురం నుంచి తిరిగొస్తున్నాము ఐదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాం ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటు చేసుకున్నాము పరమాచార్య స్వామి వారు భిక్ష పూర్తి చేయగానే మా కోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తి చేశాము అది మధ్యాహ్న విశ్రాంతి సమయం హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు వారందరూ చెన్నై ప్రాంతం వారు శ్రీమఠం మకం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతుందన్న నమ్మకంతో అక్కడికి వచ్చారు కానీ అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది వండడానికి కావలసిన సరుకులు పాత్రలు కూడా లేవు ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలత చెందేవారు కాదు ఆకలితో వారి కడుపు నింబడమే స్వామివారి లక్ష్యం బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి అంతరంగిక సేవకుడు ఉండేవాడు అందరికీ ఆహారం చేయి అని అతన్ని ఆదేశించారు స్వామివారు రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి మనం మనమకం తరువాత ఊరికి వెళ్ళిన తరువాత వారికి వండి పెడతాను అని తెలిపాడు ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని బియ్యం ఉన్నాయా అని అడిగారు ఉంది కాస్త పెసరపప్పు కూడా ఉంది అయితే ఇంకేం నువ్వేం చేస్తావంటే బియ్యాన్ని నానబెట్టి కడుగు ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు దానికి కొద్దిగా ఉప్పు వేసి నిమ్మకాయ పిండి నారెత్తే ఆకులను కత్తిరించి వెయ్యి అది మజ్జిగ అవుతుంది పెసరపప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు నీటిని పప్పును వేరుచేసి ఆ వేడి నీళ్లకు నిమ్మకాయ వెయ్యి ఇది రసమవుతుంది ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు ఉంది కదా దానికి కాస్త ఉప్పు కత్తిరించిన మిరపకాయలు వెయ్యి అది తాలింపవుతుంది అని ఆదేశించారు అరగంటలో మొత్తం సిద్ధమయ్యింది ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు నీరు సమకూర్చాము మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం పెసరపప్పు తాలింపు రసం మజ్జిగ తయారు చేశాము ఇది మృష్టాన్న భోజనం అన్నారొక అతిథి దేవామృతం అని మరొకరు చెప్పారు ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకు ముందెన్నడూ తినలేదు అన్నారు మూడవవారు ఆ మాటలు విని మాలో మేము నవ్వుకున్నాము అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచే అని మాకు తెలుసు అతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి అది ఒక అక్షయ పాత్ర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం జయ జయ శంకర హర హర శంకర